చదువు రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి కొట్టిన మరో డైలాగు, అందరితో డైలాగులు ఆగిపోలేదు. ప్రతి పేదవాడికి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు కొట్టిన ఇంకో డైలాగు. ఇదొక్కటే కాదు, ఇంటికో ఉద్యోగం, ఎన్నికలప్పుడు ఈయన అన్న మాటలు, జాబ్ రావాలి అని అంటే ఏమన్నాడన్నా, జాబ్ రావాలి అని అంటే గట్టిగా అబ్బా జాబ్ రావాలి అని అంటే గుర్తున్నాయా డైలాగులు, జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు, ఏదో 2 నెలలు చూపించాడు, నెలలో 2 వేలు ఇస్తానన్నాడు, డైలాగులన్నీ భారీగా కొట్టాడు. అంతటితో డైలాగు లాగలేదు. ప్రతి ఏటా ఏబిపిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషను, ఉద్యోగాలన్నీ భర్తీ అని చెప్పి మరో డైలాగు, 2 రూపాయలకి ప్రతి ఇంటికి 20 లీటర్ల మినరల్ వాటర్, ఈ పెద్ద మనిషి కొట్టిన మరో డైలాగు. ఇది ఒకటే సరిపోలేదు. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పి కొట్టిన డైలాగు ఇంకా మన చెవుల్లో రియ్యు 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 రియ్యను మోగుతానే ఉంది. డైలాగులు అంతటితో ఆగిపోలేదు. ఎన్నికల్లో గెలవడానికి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ కులాన్ని వదిలిపెట్టలేదు. ప్రతి కులానికి మేనిఫెస్టోలో ఒక పేపర్ పెట్టాడు, పెట్టారన్నమాట. వాల్మీకీలను ఎస్టీలుగా చేస్తాను అని చెప్పి మరో డైలాగు, కురువలను బీసీబీల నుంచి ఎస్టీలుగా చేస్తాను అని చెప్పి మరో డైలాగు, రజకన్ను ఎస్సీలుగా చేస్తాను అని చెప్పి మరో డైలాగు, గాండ్లను బీసీబీల నుంచి ఎస్సీలుగా చేస్తాను అని మరో డైలాగు, మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తాను అని చెప్పి మరో డైలాగులు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలి అని చెప్పి పిహెచ్డి చేసి ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి ప్రతి కులాన్ని కూడా మోసం చేయడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయలేదు. ఇదే పెద్ద మనిషి 2014లో తాను తీసిన సినిమాల డైలాగులు ఇంకా 3 ఏళ్లలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఆపదలో ఉన్న మహిళట, ఆపదలో ఉన్న మహిళట కట 5 నిమిషాల్లో సాయం అందిస్తారట ఆపదలో ఉన్న మహిళకు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కొట్టిన డైలాగు. ఇదొక్కటే సరిపోదట. ఆయన కొట్టిన డైలాగు వింటే ఇంకొకటి వింటే అందరం ఇక్కడే గుండాకి చనిపోతాం. ఈయన కొట్టిన డైలాగు బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తాడట ఆంధ్ర రాష్ట్రానికి. ఈ పెద్ద మనిషి కొట్టిన డైలాగులు నిజంగా చూస్తే ఏ స్థాయిలో ఉన్నాయి అంటే, నిజంగా నేను అడుగుతా ఉన్నా, 2014 అయిపోయింది, ఎన్నికలు అయిపోయాయి, ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, 5 సంవత్సరాల పరిపాలన జరిగింది, వీటిలో ఏ ఒక్కటైనా ఆయన చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతుల పైకి ఇలా 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 ఇలా